రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంతో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మాలాగా ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం మీకుందా అని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నించారు. ఖచ్చితంగా నగరంలోని ప్రతి గడప తొక్కుతామని, ప్రతి తలుపు తడుతామని, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల్లోకి ధైర్యంగా పంపే ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరులో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రకరకాలు చెప్తా ఉన్నారు, మేము వచ్చేసాము, మా అధికారంలోకి వచ్చేసాము. కానీ ఈ రోజుకి కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత ధైర్యంగా శాసనసభ్యుల్ని, ఈరోజు మా కార్పొరేటర్లను కానీ మా కార్యకర్తలను కానీ ధైర్యంగా ఇంటికి పంపిస్తున్నాం. పొరపాట్లుంటే, ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే, ఇంకా మేము చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే కూడా సరి చేసుకునే భాగంగా కూడా ఈరోజు నేరుగా ఇంట్లోకి వెళ్ళకి పంపించే కార్యక్రమం ధైర్యంగా చేస్తాం. కనీసం ఈ రోజుకి కూడా ఈ 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనీసం 7వ గాంధీ బొమ్మ సెంటర్లోనో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యారు. కానీ ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖుని స్టార్ట్ చేస్తాం. ప్రతి గడపకి వెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో గెలిచిన మా కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ కొన్ని చిన్న చిన్న తప్పకుండా మా పొరపాట్లున్నా లోటుపాట్లున్నా ప్రజల్లోకి వెళ్తేనే మా లోటుపాట్లు మా పొరపాట్లు ఏదైనా ఉంటే తెలుస్తాయి. ఖచ్చితంగా దాని అనుగుణంగానే సవరించుకుంటాం. ఇంకా మేము ఏమైనా లోతైన పనులు చేయాలంటే కూడా చేస్తాం. ఇంకా కూడా ప్రజలకు మెరుగైన ఇచ్చేదానికి మా నాయకులు మేము, మీ ధైర్యంగా ప్రజల్లోకి పంపించే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా సన్నద్ధమై ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఈ సంవత్సరం హడావుడి చేస్తున్న వాళ్ళు కానీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చూస్తే సంవత్సరం నుంచి కానీ కార్యక్రమాలు ప్రజల్లోకి పంపించే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అందరం కూడా కలుసుకున్నాం. 7వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తాం. 100కి 100% ప్రతి గడపకి తొక్కుతాం, ప్రతి ఇంటిని తడతాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర వచ్చిన వాళ్ళు ఒకటి రాకపోతే ఎందుకు రాలేదని వాళ్ళకి కూడా చేసే కార్యక్రమాలు చేస్తాం. కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని పోయినాయి, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ 90 మందికి ఇచ్చేది వదిలేసి ఆ 5 మందికి రచ్చ చేస్తుంటారు తెలుగుదేశం వాళ్ళు. 100 మందిలో 90 మందికి వస్తుంటాయి, కానీ 5వ 10 మందికి ఏదో టెక్నికల్ రీజన్స్ రావట్లేదు కదా, ఆ 10 మందినో పెట్టుకొని మాకు అసలు వీళ్ళు ఏమీ రావట్లేదు అని మాట్లాడే కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని చేస్తారు తప్ప కనీసం ఆ వీధిలో తిరిగితే తెలుస్తుంది ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి రాలేదు. కాబట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. 20వ తేదీ లోపల నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు ఇంచుమించు ప్రతి గడపని రాష్ట్రంలో తొక్కే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇట్లాంటి కార్యక్రమం ప్రజల్లోకి పంపించే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న నమ్మకం, తాను మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికే గడప గడపలో కానీ లేకపోతే అందరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ.
నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా. ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.